వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 3 సంవత్సరాల కాలంలో ఎవర్ని వదలటం లేదు ముఖ్యంగా ఓట్లేసి గెలిపించినటువంటి దళిత గిరిజనుల్ని మెయిన్ గా టార్గెట్ పెట్టుకున్నట్టుగా కనిపిస్తుంది జగన్ మోహన్ రెడ్డి గారు ఈ రోజున జగన్ రెడ్డి గారి యొక్క పాలనలో ఈ మహిళలు గాని దళితులు గాని గిరిజనులపై ప్రతి రోజు కూడా ఎక్కడో చోట నేరాలు గోరాలు జరగనేటువంటి చోటు లేదు ప్రాంతం అనేది కూడా లేదు అంత దారుణంగా ఈ రోజున దళిత గిరిజనుల మహిళలపై అగాయిచాలు కానీ ఆక్రోచాలు కానీ ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాలుగా పెరిగిపోతున్నాయి అనటానికి ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో అని జాతీయ స్థాయిలో ఒక రిపోర్ట్ విడుదల చేశారండి సో ఆ నివేదిక తెలియజేస్తుంది ఇది తెలుగుదేశం పార్టీ ఇచ్చిన నివేదిక కాదండి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో రిలీజ్ చేసినటువంటి ఈ నివేదిక ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం కూడా మహిళలు దళితులు గిరిజనులపై ఈ క్రైమ్ రేట్ అనేది చాలా భారీ స్థాయిలో పెరిగిపోతుంది దీనికి కారణం ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ప్రభుత్వం యొక్క చేతగానితనం అనుకోవచ్చు చట్టాలను పటిష్టంగా అమలు చేయకపోవడం కావచ్చు సో ఇవన్నీ కూడా దళితులు గిరిజనులు మహిళలు నష్టపోవడానికి కుటుంబాలు కన్నీటి పర్యంతం అవడానికి కారణమవుతున్నాయి ఈ రోజున చూసుకుంటే ప్రతి రోజు కూడా గోరాలు నేరాలు దళిత గిరిజనులపై జరుగుతున్నాయి 2021 లో జరిగినటువంటి నేరాలకు సంబంధించి నేర గణాంక సంస్థ రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ ఇది తెలుగుదేశం పార్టీ రిలీజ్ చేసింది కాదు సో ఈ విధంగా మీరు దళితుల్ని టార్గెట్ చేశారు అనటానికి ఇంతకన్నా తేట తెల్లం ఏముందనేసి కూడా నేను ప్రజలందరూ కూడా గమనించాలనేసి కూడా నేను సభాముఖంగా తెలియజేస్తున్నా ఒక ఎస్సీ దళిత కుర్రాడు సుబ్రహ్మణ్యాన్ని మీ పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు పబ్లిక్గా మర్డర్ చేసేసి కారులో తీసుకెళ్లి ఇచ్చాడు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది అతన్ని కాపాడటానికి మీ మంత్రులు ఎమ్మెల్యేలు మీతో సహా అందరూ కూడా చాలా ఎన్ని ప్రయత్నాలు చేయాలి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు రీసెంట్గా నెల్లూరులో ఉదయగిరి నారాయణ్ని కూడా చంపేశారు మీ కార్యకర్త మీ నాయకులే ఆ జగదీశ్వర్ రెడ్డి అనే అతన్ని ఇప్పటి వరకు కూడా అతను సూసైడ్ నోట్లో కూడా రాసినా కూడా ఇప్పటి వరకు కూడా జగదీశ్వర్ రెడ్డి అనే అతన్ని ఇప్పటి వరకు కూడా మీరు అరెస్ట్ చేయలేదు మీ కార్యకర్త మీ నాయకుడు కాబట్టే మీరు కొమ్ము కాస్తున్నారు అందరినీ కూడా మన దళిత గిరిజనుల మహిళల్ని అందరికీ కూడా ఇట్లాంటి జరగకుండా మనం ఒక ప్రొటెక్షన్ ఇవ్వాలి అనే ఆలోచన మీకు ఇంకా రాకపోవటం మాకు చాలా బాధ అనిపిస్తుంది ఈరోజున మహిళలు ఆది పరాశక్తులు చూస్తారు ఓపిక ఎక్కువ మహిళలకి తేడా వచ్చినప్పుడు అపరకాళికలుగా తయారవుతారు అందరూ కలిసి అప్పుడు మీ భరతం పడతారు చూసుకోండి మీరు దళిత గిరిజనులకి మహిళలకి సరైన ప్రొటెక్షన్ ఇచ్చి చట్టాలని కఠినతరం చేసి వాళ్లపై వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయానికి న్యాయం చేయకపోతే రాబోయే రోజుల్లో మీకు తగిన రీతిలో తగిన బుద్ధి చెప్పడానికి అందరూ కూడా కంకణం కట్టుకుని రెడీగా ఉన్నారు ఈ రోజున వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మంత్రులు కానీ సిగ్గు తెచ్చుకోండి ఈ రోజున దళిత గిరిజనులు అందరూ కూడా ఎంతో నష్టపోతున్నారు వైసీపీ ప్రభుత్వంలో మహిళలు పదవులు వచ్చినాయని కాదు మహిళల పైన ఎన్నో ఘోరాలు నేరాలు జరుగుతున్నాయి రాష్ట్రంలో ఓన్లీ దళితుల మీద గిరిజనుల మీద జరుగుతున్నాయి ఇవన్నిటినీ ప్రశ్నించండి వాళ్ళు అన్యాయం అయిపోతున్నారు వాళ్ళ కుటుంబాలు అన్యాయం అయిపోతున్నాయి వాళ్ళకి న్యాయం చేయమని ప్రశ్నించండి పదవులు ఎప్పుడు కూడా శాశ్వతం కాదు లేదంటే అందరూ కూడా ఈ రోజున దళిత గిరిజనులు మహిళలు అందరూ కూడా ఏకమై వైసీపీ ప్రభుత్వాన్ని తరిమి తరిమి కొట్టే రోజు దగ్గరలో ఉందనేసి కూడా నేను తెలియజేస్తున్నాను